ఐపీఎల్ పదమూడవ సీజన్ కు జరిగిన వేలంలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి ప్రతి ఐపీఎల్ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే వెస్టిండీస్ క్రికెటర్ల వైపు ఈసారి ఫ్రాంచైజీలు ఎక్కువ మొగ్గు చూపలేదు వేలం ఆద్యంతం ఆసిస్ క్రికెటర్ల హవానే నడిచింది ఫ్రాంచైజీలు ఆసిస్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు హోరాహోరీగా తలపడ్డాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే మిగతా దేశాల ఆటగాళ్లతో పోలిస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో హాట్ కేకులా అమ్ముడుపోయారు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఈసారి వేలంలో అందరికంటే అత్యధికంగా పదిహేను పాయింట్ యాభై కోట్ల రికార్డు ధర పలికాడు ఐపీఎల్ చరిత్రలో ఏ విదేశీ ఆటగాడిని ఇంత ధర వెచ్చించి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు ఇక మిగతా ఆస్ట్రేలియా ఆటగాళ్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాదన్ కౌంటర్ నైల్ ను ఎనిమిది కోట్లకు ముంబై ఇండియన్స్ కేన్ రిచర్డ్సన్ ను నాలుగు కోట్లకు బెంగళూరు జోష్ హాజల్వుడ్ ను రెండు కోట్లకు చెన్నై ఆండ్రూ టైనీ ఒక కోటికి రాజస్థాన్ జట్టు కొనుగోలు చేశాయి అలాగే బ్యాట్స్మెన్లలో అరౌండ్ ఫించ్ ను బెంగుళూరు నాలుగు పాయింట్ నలభై కోట్లకు క్రిస్లిన్ ను ముంబై ఇండియన్స్ రెండు కోట్లకు కొనుగోలు చేశాయి మరో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎలెక్స్ క్యారీని రెండు పాయింట్ నలభై కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది ఇక ఆల్రౌండర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ ను పంజాబ్ పది పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు మార్కస్ టోయినిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పాయింట్ ఎనభై కోట్లకు మిచెల్ మాస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు కోట్లకు కొనుగోలు చేశాయి వీళ్లే కాకుండా జోష్ ఫిలిప్ను బెంగళూరు క్రిష్ గ్రీన్ ను నైట్ రైడర్స్ కనీస ధర ఇరవై లక్షలకు జట్లు కొనుగోలు చేశాయి మొత్తానికి ఐపీఎల్ రెండు వేల ఇరవై వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల పంట పండింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి